సో ఈ రోజుల్లో మనం కామన్గా అందరిలో అంటే మేల్స్లో జనరల్గా చూసే హార్మోనల్ ప్రాబ్లం టెస్టోస్టెరాన్ ప్రాబ్లమ్. సో జనరల్గా టెస్టోస్టెరాన్ కౌంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఈ టెస్టోస్టెరాన్ కౌంట్స్ తగ్గిపోయినప్పుడు అంటే బ్యాచులర్స్ అంటే అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఒక రకంగాను, మ్యారీడ్ పీపుల్ అయితే ఇంకో రకంగాను క్లినికల్ కండిషన్స్, సైన్స్ అండ్ సింప్టమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. జనరల్గా టెస్టోస్టెరాన్ తగ్గిపోతున్నప్పుడు మనకి కామన్గా కామన్గా అందరిలో కనిపించే కామన్ ఫ్యాక్టర్ అనేది బాల్డ్నెస్ అండి. అంటే ఫ్రాంటల్ బాల్డ్నెస్ రావటం, జుట్టు అనేది పలచబడిపోవటం, జుట్టు ఒత్తు అనేది తగ్గిపోవటం, బాగా హెయిర్ ఫాలింగ్ వచ్చేయటం, బాగా రూట్ నుంచి కుదుడు నుంచి హెయిర్ ఊడిపోవటం, గడ్డాలు మీసాలు అంటే మౌస్టేజ్ అండ్ బియర్డ్ అనేది ప్రాపర్గా రాకపోవటం, అంటే గ్రోత్ అనేది తగ్గిపోవటం, బోన్స్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవటం, బాగా ఇంకా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఒక రకమైన ఎఫిమినేట్ లుక్ అంటే ఒక రకమైన ఫిమేల్ లుక్ కూడా కొంతమంది పేషెంట్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా టెస్టోస్టెరాన్ అనేది మేల్ సెక్షువల్ హార్మోన్, సెక్షువల్ డ్రైవ్కి ఉపయోగపడే హార్మోన్ అండి. సో దీంట్లో ప్రాపర్గా అతనికి ఎరెక్షన్స్ రావాలన్నా, సెక్షువల్ యాక్ట్లో అతను ప్రాపర్గా పాల్గొనాలన్నా, ఫిజికల్గా అతను సెక్షువల్గా సాటిస్ఫై అవ్వాలన్నా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల దీనివల్ల మనకి అన్ని సెక్షువల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవటం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఇన్ఫెర్టిలిటీలో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మెయిన్గా కాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటూ ఉంటామండి. సో ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిందో మనకి సిమెన్ అనాలిసిస్ కానీ, సెక్షువల్ యాక్ట్ కానీ, ప్రాపర్ ఎరెక్షన్స్ రాకపోవటం వల్ల కానీ, లేదంటే అతను ఒక రకమైన సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవటం అనేది మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల మనకి కామన్ కండిషన్గా కామన్ కాజ్గా చెప్పుకుంటూ ఉంటామండి. సో ఫస్ట్ బాల్నెస్ ఉంది, లేకపోతే ఇంకా సెక్షువల్ యాక్ట్స్లో ఇరెక్షన్స్ రావట్లేదు, లేదంటే అంగస్తంభం అనేది సరిగ్గా జరగట్లేదు, ఒకవేళ జరిగినా అతను ఒక 2 to 3 minutes లేదంటే ఇమీడియట్గా సిమెనైల్ ఎమిజెన్స్ అయిపోవటం, లేదంటే ఇమీడియట్గా ప్రీమెచ్యూర్ ఇజాకులేషన్ అయిపోవటం, అతను సెక్షువల్లో సాటిస్ఫై అవ్వలేకపోవటం, లేదంటే అతను కొంతమంది ఈ కండిషన్స్ అన్నీ కనిపించకుండా ఒకసారి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఒకే రకమైన ఒక రూమ్లో కూర్చుని పోవటం, ఎవరితో మాట్లాడిపోవటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది గురవటం అనేది జరుగుతుంటుంది. అంటే అకార్డింగ్ టు ది ఏజ్ వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఆ పేషెంట్లో కనిపించవు. సో దీన్ని మనం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ని మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలం మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ జీసీఎస్ థెరపీ ద్వారా వాళ్ళ సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ రకానికి స్ట్రెస్కి గురవుతున్నారు, ఆ సైకలాజికల్ స్ట్రెస్కి గురైనప్పుడు మనం ఆ స్ట్రెస్ ఎలా తీసేయగలం, అంటే దీంట్లో నాట్ ఓన్లీ మెడిసిన్, వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా చాలా ఉపయోగం అండి. అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా మనం వాళ్ళకి చేయగలగాలి. సో దాంతోపాటు వాళ్ళు ప్రాపర్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ డిప్రెషన్లో ఒకవేళ అతను వెళ్ళినట్టయితే దాంట్లో నుంచి మనం అతను బయటికి తీసుకురావాలి. దాంతోపాటు మనకు అవసరమైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో హోమియోపతిలో, ఆర్సినిక్ అని, లైకోపోడియం అని, బ్రేవనియా అని, సల్ఫర్ అని, నాట్రియం కార్బన్ అని, నాట్రియం సల్ఫర్ అని, ఇలా రకరకాల రెమెడీస్ అనేవి హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. సో అతనికి ఏ పొటెన్సీకి మనం సెలెక్ట్ చేయగలం, అతని కేసు ఒకసారి ప్రాపర్గా రిపెటరైజ్ చేసి అతనికి మనం ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఏదైతే తగ్గిందో అది నార్మల్ కండిషన్ తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంది.